మన నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హలో 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 అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు మస్తాని అండి. మస్తాని గారు ఎక్కడ నుండి? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా నుండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అంటే ఫ్రీగా ఉన్న టైంలో ఏమైనా చేస్తూ ఉంటారా? నేను అదే కుట్లు అన్ని కళ్ళు అవి చేస్తూ ఉంటాను. ఓ, కుడుతూ ఉంటారు. ఏమన్నా డ్రెస్సెస్ బ్లౌజ్లు గట్రా బాగా కుడతారా? మీ శారీ చాలా బాగుందండి. ఓ థ్యాంక్ యూ అండి. చాలా కలర్ఫుల్గా ఉంది. రెడ్ కలర్ కదా. అబ్బా, ఇది ఇంకా బాగుంది. విన్ను అవుతారండి, చాలా మంది కాల్ చేస్తున్నారు కదా మనకి డైలీ. ఓన్లీ ఎలా మాట్లాడాలి ఏంటి అనేది మీకు బాగా తెలిసింది అనమాట. ఏంటండి? ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నది బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు. మరి ఒక సాంగ్ పాడతారా? పాడతానండి. పాడండి. ఓ చాలా బాగా పాడారు తెలుసా మీరు, బాగా ఎక్స్పీరియన్స్ అన్న చూసారా హిందీలో చూపించేసారు సాంగ్ లో. చాలా బాగా పాడారు. ఎందుకండి టెన్షను? నాతోనే మాట్లాడుతున్నారు, ఎందుకు టెన్షన్? ఫ్రీగా మాట్లాడచ్చు. ఎవ్వరు వినరు, మన ఇద్దరమే మాట్లాడుకుంటున్నాం. అంతే, వాళ్ళు కాల్ కలవటంలోనే చూస్తూ ఉంటారు, కాల్ కలుస్తుందా లేదా అని చూస్తూ ఉంటారు. అవును, అందరు అదే పనిలో ఉంటారనమాట, మాట్లాడే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కాల్ కలుస్తుందా లేదా ఇంకొకసారి ట్రై చేస్తూ ఉంటారు. అందుకే ఫ్రీగా మాట్లాడి. మీరు ఏంటి లాస్ట్ కాల్? లాస్ట్ మినిట్ లో మీకు కాల్ కలుస్తుంది అంటారు. అప్పుడు లాస్ట్ లక్కీ కాలర్ అవుతారు తెలుసా. ఓ అలా అంటారా? అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఎన్నిసార్లు వెనుకుంటాం, ఒకసారి ముందుకు రామేంటి, వస్తాం ఖచ్చితంగా. తెలుసు కదా మీకు, మరింకెందుకు ఎప్పుడు వెనక్కి. అంతే, మనం వెనక్కి వస్తే మనకి వెనకాల ఇంకా చాలా మంది వస్తారు కాబట్టి మనం ముందుకు వెళ్తాం అప్పుడు. ఈరోజు టాపిక్ విన్నారా? మరి మీరు ఎప్పుడు సలహా తీసుకోవడం ఇవ్వడం జరిగిందా? అయితే నేను సలహా ఇచ్చినప్పుడు చెప్తాను కదా, నేను పాటించకుండా అది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి, అది రైటా రాంగా అనేది. మనకు చాలా రకాలైనటువంటి సలహాలు ఉన్నాయండి. ఏమంటే ఇన్కమ్ గా గాని, ఆర్థిక సలహాలు గాని, మాట సలహాలు గాని ఉన్నాయి. ప్రభుత్వాలు మనకు సలహా ఇస్తున్నారు, మొక్కల్ని నాటమని, చిన్నపిల్లల వివాహము ఆపమని, ఇలాంటి సలహాలు ఇస్తున్నారు. అవును, ప్రభుత్వం వారు సలహాలు కనుక పాటించినట్టయితే సమాజం చక్కగా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళ సలహాలు పిల్లలు పాటిస్తే వాళ్ళ భవిష్యత్తు బంగారం ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళకు అనుభవపూర్వకంగా సలహాలు ఇస్తూ ఉంటారు. అవును, వాళ్ళు ఎన్నో కష్టాలు పడితే వాళ్ళకి తెలుసు ఏం చేస్తే ఏది ప్రాబ్లం వచ్చింది, ఏది మంచిదైతే, ఏది చెడు అయితే అనేది వాళ్ళకి తెలుసు. తెలుస్తుంది.
కాబట్టి వాళ్ళ సలహాలు తప్పకుండా పాటించాలండి మనము. అవునవును. అంతేకాకుండా గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఒక మంత్రిమండలి సలహా సంఘం ఉండిద్ది. అంత పెద్ద రాజనీతి నాయకుడికి సలహా సంఘం ఉన్నప్పుడు మనం ఏంటండి? అవును కదా, మీరు చాలా చాలా బాగా ప్రిపేర్ అయిపోయారు మాట్లాడడానికి. అలా కాదండి, నేను ఎక్కువ మందికి సలహాలు ఇస్తూనే ఉంటాను. బట్ ఆలోచించమని చెప్తాను, నేను చెప్పిందే మీరు పాటించకుండా మీరు ఆలోచించండి. మీరు ఆలోచిస్తే తెలిసింది కదా, ఒకసారి రెండు సార్లు మనం ఆలోచిస్తే అది రైతా రాగా అనేది మనకు తెలిసింది. అవును, ఖచ్చితంగా మనకు తెలుసు కదా. భక్తు సహాయం చేయకపోయినా మాకు సహాయం చేయాలి కదండి. అవునవును, రేపు మాకు ప్రాబ్లం రావచ్చు. ఈ రోజు మనం ఒకరికి సాయం చేస్తే మాట సాయం రేపు మనకు ఎవరైనా చేస్తారు. ఖచ్చితంగా, అన్ని డబ్బుతోనే ముడిపడి ఉండవు. నేనైతే అదే నమ్ముతాను, మనం ఎవరికైనా సహాయం చేస్తే మాకు వేరే వాళ్ళు సహాయం చేస్తారు అనుకుంటాను. నాకు రీసెంట్ గా జరిగింది, మా హస్బెండ్ కి ఒకసారి ఉన్నట్టు ఎక్కిళ్ళు మొదలైంది, పాప వస్తూనే ఉన్నాయి. అయితే వెంటనే నాకేం చేయాలో నాకు తోచలేదు. మా అత్తగారికి ఫోన్ చేశాను, తను కూడా ఇంకో లేరు ఒకసారిగా, ఏంటత్త ఇలాగా ఏకదాటిగా అలాగే ఎక్కిళ్ళు వస్తున్నాయి ఏం చేయాలి అని. అయితే తను ఒక సలహా ఇచ్చారు నాకు, కొంచెం ఉప్పు నీళ్లు కలిపి తాగించు అని. అది చేస్తే 5 నిమిషాల్లో తగ్గిపోయినాయండి. నాకు అనిపించింది కదా పెద్దల సలహాలు బంగారు మూట అని అనిపించింది. పెద్దల మాట చత్తి మూట. అదే మన స్థానకంగా ఉంది కదా పెద్దల మాట చెప్పి పోతా అని. తల్లిదండ్రులు పిల్లలకి సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ మనము సినిమాలు చూస్తూ ఉంటాం కదండి, సినిమాలో కానీ నీటి కథలో కానీ ఏదో ఒక సలహా అంటూ ఉంటుంది మంచి సలహాలు. ఖచ్చితంగా. కానీ నేటి సమాజంలో యువత ఎక్కువగా మంచి రోజులేసి చెడుకి ఆకర్షణ అవుతున్నారు, చెడు సలహాలు ఎక్కువ వింటున్నారు, మంచి సలహాలు వింటున్నారు. అంటే అందరు వింటున్నారు అని అర్థం కాదు, కొంతమంది. అయితే మనం దాంట్లో మంచిని గ్రహించి చెడును వదిలేస్తే బాగుండిద్ది, సమాజం బాగుండిద్ది అని నా అభిప్రాయం. ఓ, చాలా మంచి అభిప్రాయం వ్యక్తపరిచారు. అలా కాకుండా మంచి మంచి సలహాలు తీసుకుంటున్నారు, ఇస్తున్నారు, బాగా మాట్లాడారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, బాయ్. ఇక నిన్నటి విన్నర్స్ని చూద్దాం. ఫస్ట్ విన్నర్ వచ్చి లక్ష్మి వరంగల్. మన సెకండ్ విన్నర్ వచ్చి సుస్మిత హైదరాబాద్. మన థర్డ్ విన్నర్ వచ్చి సౌజన్య గుంటూరు. మన ముగ్గురు విన్నర్స్ కి కంగ్రాచులేషన్స్ అండి. వీరికి అతి త్వరలో స్కైవిన్ మొబైల్స్ వారి నుంచి చక్కటి మొబైల్ ఫోన్ గిఫ్ట్ గా వస్తుంది. ఇంకా మన లాస్ట్ లక్కీ కాలర్ తీసుకుందామా? హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు సుబ్బలక్ష్మి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. సుబ్బలక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నానండి. ఏం చేస్తూ ఉంటారు? నేను గృహిణి. గృహిణి, ఎండలు బాగున్నాయండి సుబ్బలక్ష్మి గారు? చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా ఎండలు, రాజమండ్రిలో మండిపోతున్నాయి ఎండలు. బాగా హాట్ హాట్ గా ఉంది రాజమండ్రి మొత్తం. చాలా చాలా హాట్ హాట్ గా ఉంది. వంట చేసేసారా? వంట అయిపోయిందమ్మా, పిల్లలు వచ్చారు సెలవులకి హైదరాబాద్ నుంచి. సమరాలు డేస్ కదా. అవునవును, మంచి సందడి సందడిగా ఉందా ఇల్లంతా? అంతా సందడి సందడిగా ఉందమ్మా ఇల్లంతా. తాతయ్య గారికి నాకు చాలా సందడిగా ఉంది. బాగా టైం పాస్, హ్యాపీగా, పిల్లలతో సందడిగా ఉంది. పిల్లలతో సందడిగా, నిన్ననే వచ్చారు, ఈ రోజు వాళ్ళతో చూస్తున్నాను మిస్ అమ్మ. అదే బాగా వాళ్ళతో హ్యాపీగా ఈ టైంలో మిస్ అమ్మ కాల్ కలిసింది కదా, ఇంకా హ్యాపీగా ఉండి ఉంటుంది మీకు. ఇవాళ కాల్ కలిసి నేను చాలా హ్యాపీగా ఉంది. మా మనవలు మనవరాళ్ళు అమ్మమ్మ మాట్లాడి వింటామని దగ్గర నుంచి అంటుంటే నేను అప్పుడే అరగంట నుంచి చేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ కాల్ కలిసింది. అవునవును. మరి ఒక సాంగ్ పాడతారా? సాంగ్ మా మనవరాలు పాడుతుంది, మా మనవరాలకి ఇస్తాను. పాడమనండి. హాయ్ అక్కా. హాయ్, నీ పేరు? హర్షిణి. హర్షిణి, ఏం చదువుతున్నావు?
మొన్ననే 10th అయింది, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి వచ్చేసాం. హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నావా? రాజమండ్రిలో బాగుందా? చాలా బాగుంటుంది, కొంచెం వేడిగా ఉంది. కొంచెం వేడిగా ఉంది హైదరాబాద్ కంటే. మరి సాంగ్ పాడతావా? పాడు. చలి చలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 పోతున్నాయే. చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే. నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడమైనట్టు, నన్నే చూస్తున్నట్టు ఊగలు. నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు. అంతక హర్షిణి, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ అక్క. ఓకే చాలా బాగా పాడిందండి. మీరు టాపిక్ విన్నారా ఈరోజు? మరి మీరు చెప్పండి, ఎవరికెవరికి సలహాలు ఇచ్చారు, ఎవరెవరు పాటించారు? ఇప్పుడు మేము చాలా పెద్దవాళ్ళం అయిపోయాము. తాతయ్య గారు రిటైర్ అయి 15 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ ఉద్యోగం చేశారు. అప్పుడు అప్పట్లో ఏమిటంటే పిల్లలు చదువులకి ఉండేవి కదా. మా తాతయ్య కొద్దిగా మనవడు చదువుకునేవాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళ అబ్బాయికి సీట్ వచ్చింది ఉద్యోగ ఎంఎస్లోనో దాంట్లోనో సీట్ వచ్చింది. అప్పుడు రెండు చేయలేకపోయారు. తాతయ్యని సలహా అడిగారు, ఏం చేయమంటావు, ఇల్లు కట్టుకుందావా? ఏమిటంటే ఇల్లు తర్వాత కట్టుకుంటారు, కానీ అబ్బాయికి సీట్ రావడం గొప్ప విషయం కదా. అందులో మంచి కాలేజీలో సీట్ వచ్చింది, అబ్బాయిని చదివించండి ముందు. అబ్బాయి చదువుకుని ఉద్యోగం చేస్తే అబ్బాయే ఇల్లు కట్టుకుంటాడు అని సలహా ఇచ్చారు. సరే అని చెప్పి పాపం వాళ్ళు ఇల్లు కట్టుకోవడం ఆపేసి అబ్బాయిని కాలేజీలో జాయిన్ చేశారు. చాలా బాగా చదివాడు మంచి మార్కులతో. తర్వాత ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు హైదరాబాద్ లో. అప్పుడే 5-6 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ అబ్బాయి ఇప్పుడు 2 ఫ్లాట్లు కొనుక్కున్నాడు హైదరాబాద్ లో సొంతంగా. ఇప్పటికీ కూడా వాళ్ళు మంచి సలహా ఇచ్చావు శాస్త్రి, మంచి సలహా ఇచ్చావు, మా మనవడు ఇలా ఫ్లాట్ కొనుక్కున్నా. మమ్మల్ని కూడా అప్రదేశానికి కూడా పిలిచారు, హైదరాబాద్ వెళ్ళాము. వాళ్ళు అందరితోనూ తాతయ్య గారి గురించి చాలా ప్రేమగా చెప్పుకున్నారు అన్నమాట. ఇలాంటి సలహా ఇచ్చిన వాళ్ళు లేకపోయారు. ఇప్పుడు వాడే కట్టుకున్నాడు ఇల్లు, తర్వాత మేము ఎప్పుడో కట్టుకుంటాం నెమ్మదిగాను అని వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. మరి అందుకే అనేది పెద్దల మాట చద్ది మూట అని. అదే కదా. అలాగే మేము కూడా మా పేరెంట్స్ మా అత్తమామలవి సలహాలు తీసుకుని మా అమ్మాయిలు పెళ్లి చేసినప్పుడు వచ్చి వాళ్ళ సలహాలు కూడా మేము తీసుకునేవాళ్ళం. మంచిగా చెప్పేవారు, మేము పాటించేవాళ్ళం. ఓకే అండి, చాలా బాగా మాట్లాడారు, మంచి సలహా ఇచ్చి ఒక అబ్బాయి జీవితాన్ని నిలబెట్టారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, బాయ్. ఇక ఈరోజు టైం అయిపోయింది కాబట్టి మిస్ అమ్మది బాస్ క్లోజ్ చేసి రేపటి మిస్ అమ్మది బాస్ స్పాన్సర్ బై స్కైవిన్ మొబైల్స్లో కలుద్దామంటే టేక్ కేర్, బాయ్.